कर्नूल जिल्ला एम्मिगनूरु पट्टणंलो टीडीपी राष्ट्र उपाध्यक्षुलु नियोजकवर्ग माजी एम्मेल्ये डाक्टर बीवी जयनागेश्वर रेड्डी मीडियातో మాట్లాడారు. పేదల పట్టాల ముసుగులో వేల కోట్ల అవినీతి జరిగిందని దీనిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పిన మాట 25 లక్షల ఇల్లు మేము కట్టిస్తాం. 25 లక్షల ఇల్లు మేము కట్టిస్తాం. మాకు ఈ రోజు అవకాశం వచ్చిన తర్వాత భగవంతుడి ఆశీర్వాదంతో మీ ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో మేము ఆ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పడం ఇప్పటికే దాదాపు సంవత్సరం 8 నెలలు గావస్తాం. ఇంతవరకు ఒక్క ఇటుక కూడా ఇక్కడ వేసిన పాపన కోలే. మరి మొన్ననే మీరు చూశారు మా ప్రజలే దేవుళ్ళని నమ్మినటువంటి సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ ముందుకు పోయేది. ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అందరూ న్యాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్క విధానంలో కూడా వాళ్ళకి ప్రధానంగా ప్రతి కార్యక్రమంలో వాళ్ళకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీది, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా ఎప్పుడు కూడా. మరి ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 18 నెలల పాలనలో అరాచకాలే అజెండాగా అవినీతే ధ్యేయంగా వీళ్ళు ముందుకు పోయారు. నేను ఈ పదం ఎందుకు వాడుతున్నా ఈరోజు అంటే పేదల పట్టాలు మీరేం చెప్పారంటే ఆ రోజు పాదయాత్రలో ప్రతి ఒక్కరికి పేదవాడు అన్నవాడు ఎవరు చెయ్యి ఎత్తినా కూడా ఏ గ్రామానికి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఏ చెయ్యి ఎత్తకూడదంటే అసలు పట్టాలే లేవని. మరి అటువంటి పరిస్థితిలో ఈరోజు పరిస్థితి ఏంది? మీరు పట్టాల పేరు మీద ఒక విష ప్రచారం చేశారు. ఏం చెప్పారు మీరు? ఆ పట్టాలు మేము ఇవ్వాలనుకుంటే తెలుగుదేశం పార్టీ అడ్డుపడతా ఉంది, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుపడినందు వలనే ఈరోజు మేము పట్టాలు ఇవ్వకపోయినాము, ఇవ్వలేకపోతున్నాము అని చెప్పారు ఇన్ని రోజులు. మరి నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు డిసెంబర్ 25వ తేదీ నేను పట్టాలు ఇస్తున్నామని. మరి మేమే అడ్డుకొని ఉంటే ఇది ఖురాను బైబిలు భగవద్గీత అని చెప్పినటువంటి మీరు మీరు చెప్పిన మేనిఫెస్టోలో మీరు ఏం చెప్పారంటే ఆ రోజు చదివి వినిపిస్తామని నేను ఒకసారి ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు కులాలు మతాలు వర్గాలు చూడకుండా పక్కా ఇల్లు కట్టిస్తాం, 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టిస్తాం, అదేవిధంగా ఇళ్ల స్థలాలు నేను నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం, వారి పేరునే రిజిస్ట్రేషన్ చేస్తాం, ఇల్లు